అమ్మరాలేదే పొద్దుటి నుంచి అమ్మగారు జ్వరంగా ఉందండి జ్వరం అవును సార్ మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు రండి సార్ కొండ మీద గెస్ట్ హౌస్ అవును సార్ సరే పద పంపించింది ఎవరో చెప్పరా చెప్తాను సార్ చెప్పారు ఎవరు పంపించారో చెప్పు సావిత్రం గారు సావిత్రం గారు మా అమ్మ అవును సార్ ఆగండి సార్ కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లేఖ చూడండి సార్ మీకే తెలిసిపోతుంది నన్ను వదిలేయండి సార్ నన్ను వదిలేయండి బాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు అతను నీ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికొస్తుంది అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను ఈ విషయం 3 కంటికి తెలియకూడదు సావిత్రి రాజాబాబు ఏమిటి గౌరవం మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి రాజాబాబు ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది కానీ అంకుల్ ఇందాక రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిద్దని అంటాడు ఏమిటి ఆవిడ స్వదేశ్వరితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది ఏమిటంకులు మీరు అనేది ఈ పని మా అమ్మ చేయించిందా ఏ తల్లైనా తన కన్న బిడ్డని చేతులారా చంపించుకుంటుందా పైగా మా నాన్నగారి స్నేహితులైన మిమ్మల్ని చంపిస్తుందా రాజాబాబు
ఇన్నాళ్ళుగా మీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను సావిత్రమ్మ. సావిత్రమ్మ ఏమిటంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు అంకుల్. వారిలో ప్రధాన పాత్రధారుడు గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.